నమస్తే. ప్రస్తుతం మనం ఏదైతే బోరబండ రైతు బజార్ దగ్గర ఉన్నామో ఇక్కడ చాలామంది రైతులు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు వర్షాలు పడ్డాయి, అకాల వర్షాలకి ఆ పంట లాగమైపోతా ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తీసుకొచ్చినటువంటి పంట కూడా సరైన గిట్టుబాటు ధర రావట్లేదు అని చెప్పి కూడా వీల వర్షం కూడా చెప్తున్నటువంటి సందర్భం చూద్దాం. ఒకసారి ఈ రైతులతోనే మాట్లాడదాం, ఏం మాట్లాడదాం, ఏం చెప్తారు ఏంటని చెప్పండి బాబు. నీ పేరు? నా పేరు రాములు. ఏం పంటలు పండిస్తాయి? టమాటాలు, మిరపకాయలు. టమాటాలు, మిరపకాయలు ఎప్పటి నుంచి పెడుతున్నాయి ఇక్కడ రైతు బజార్లో? లాస్ అవుతుంది ఈ సారి అయితే. బాగా లాస్ అవుతుందా? డ్యామేజ్ వెళ్తుంది, మొత్తం చీలని పోతున్నాయి. అన్ని చీలలు పోతున్నాయి వర్షాలకి. వర్షాలకు నీళ్ళ నీళ్ళ వాడి ఇది నీరు పంట కదా, మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఇట్లా ఇట్లా అవుతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి. ఎంత నష్టం వస్తుంది మరి? నష్టం అంటే ఏం వెళ్తలేవు అనుకో. అసలు లాస్ బాగా. ఎక్కడ నుంచి? ఎక్కడ పండిస్తారు? వికారాబాద్. వికారాబాద్ నుంచి? వికారాబాద్ దగ్గర మాదారం, నాయపేట మండలం. నాయపేట మండలం నుంచి తీసుకొస్తారు. ఎట్లా ఉంది మరి కిలో టమాటా? కిలో టమాటా ఇప్పుడు 25, నిన్న ఒకటి 21, 19 ఇప్పుడు ఎప్పుడు పెరిగింది. అంటే రేటు తగ్గినానికి వచ్చా మరి టమాటా విషయంలో? తగ్గే ఉన్నాయి రేటు, తగ్గింది. ఇక అక్కడ ఎర్ర దిక్కు వెళ్ళి బయటికి వెళ్ళి వస్తున్నది, మన దిక్కు తక్కువ అవుతుంది రేట్. అంటే మరి గిట్టుబాటు ధర రాకపోతే ఏంది మరి మీ పరిస్థితి, రైతుల పరిస్థితి? గిట్టుబాటు ధరకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేము. మంచిగా ఉన్నప్పుడు మంచిగానే అమ్మినాయి, ఇంట్లో ఇప్పుడు లుక్సాన్ అవుతున్నాయి. కానీ ఒక్కొక్కసారి 100 రూపాయల కిలో కూడా అమ్మిన పరిస్థితి చూస్తాం మనం టమాటా. అప్పుడు చాలా మంది మాకు రా ఏరియాలోకి వచ్చినాయి, కానీ మాకు రాలేదు. ఇప్పుడు 20 రూపాయలకు వచ్చింది పరిస్థితి. 20 రూపాయలు నష్టమేనా? నష్టమే, చాలా నష్టం. చీల పోతున్నాయి ఒట్టిగా, వేస్ట్లుగా. చీల నీళ్ళు నీళ్ళ వాడి, ఇది నీరు పంట కదా, నీళ్ళు వాడి పోతున్నాయి అన్నట్టు. చీల ఒట్టి ఖరాబ్ అయిపోతుంది, చాలా ఉన్నాయి ఇంకా బాగుంది, మస్తు ఖరాబ్ అయినాయి. ఇక అంతా ఏరుకొచ్చినా కానీ అంతకన్నా ఖరాబ్ అవుతున్నాయి. ఇట్లా అవుతున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఒక తీరు ఉంటుంది, ఇట్లా అవుతున్నాయి. ఇక్కడ ఒక తీరు ఇట్లా నీళ్ళకి ఇవి మొత్తం పోయినాయి. ఇంత మంచి టమాటా అయినా కానీ ఇట్లా పోయినట్టు. ఇక్కడ ఏరేటప్పుడు మంచిగా ఉన్నది, ఏరటానికి ఇట్లా ఉంటుంది. పంటలు కూడా పండిస్తావా? పత్తి, పత్తి మొక్క కూడా పండిస్తా. గిట్టుబాటు ధర వస్తున్నా వాటికైనా? ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కట్టిస్తున్నాయి. ఇప్పుడైతే ఏం లేవు, అదేం లేదు. ఇప్పుడైతే ఏం వెనక్కి ఏమి చేయలేదు. ఎన్ని ఎకరాలు ఉందండి? మా దగ్గర 1 ఎకరం. రైతు భరోసా అలాంటివి ఏమైనా వచ్చినాయా ప్రభుత్వం అందించే పథకాలు? ఇప్పటికైతే ఏం రాలేదు. ఏం రాలేదు. ఎట్లా మరి మీ పరిస్థితి ఏంది? ఇప్పుడు పంటలు పండించే విషయంలో మీకు ఇంత భరోసా రావట్లేదు, ఇక్కడ గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. లాస్ అయితే అవుతుంది, బాగానే లాస్ అవుతుంది. అందరు మేకనే ఒక్కరికి కాదు, టమాటా వేసిన రైతుకి ప్రతి ఒక్క రైతు. మీరు కావాలంటే ఊళ్ళలో చూడండి, మొత్తం కిందనే పోతున్నాయి బాగా. వర్షాలకి ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఉన్నాయంటారు, మరి ఏం పరిస్థితి? ఇక పోతాయి, మొత్తం పోతాయి, మొత్తం పోతాయి. ఇక ఏం లాభం ఉండదానికి, మళ్ళా పెరుగుతాయి రేట్లు, పెరుగుతుండొచ్చు. ఉన్న వాళ్ళకి రేట్ పెరుగుతాయి, గడ్డ మీద భూములు ఉంటాయి చూడు, వాళ్ళకు పెరుగుతాయి. ఇక గుంతలల్లో ఉన్న వాళ్ళకి పోతాయి మొత్తం. ఇట్లా మరి ప్రభుత్వాలు ఆదుకోవాలంటే మీలాంటి పంట రైతులకి ఆదుకోవాలి, లాస్ అవుతుంది కదా, ఆదుకోవాలండి. చూసారు కదా, ఏదైతే రైతు పండించే పంటకు ఖచ్చితంగా సరైన గిట్టుబాటు ధర కల్పించాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి నష్టానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం.